ఇంత మంచి పాజిటివ్ వైబ్ అండ్ ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్న హీరో ఇప్పటివరకు టైర్ వన్లో ఎందుకు లేడు? ఐ డింట్ నోటీస్ నాని ఎట్ దట్ టైమ్. హీ వాజ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ ది హీరోస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 సినిమాలు చేశాడు అండ్ మన టాలీవుడ్లో అంటే ఎంత పెద్ద స్టారో అనుకుంటాం, బట్ హీ బేర్లీ హ్యాస్ లైక్ 100 crore ఫిల్మ్. హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సినీ బస్ టాక్స్. మీ మైసెల్ఫ్ సురక్షిత్ మల్లినాథ్ అండ్ సాయి ఆర్ బ్యాక్ విత్ అనదర్ బ్యాకింగ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మేము ఏ టాపిక్ గురించి మాట్లాడదామని ఆలోచిస్తూ ఉంటే, లాస్ట్ ఎపిసోడ్లో మహేష్ అండ్ తన ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అలా ఆలోచిస్తున్నప్పుడు లైక్ మన తెలుగులో యాక్టింగ్ అన్న, డిఫరెంట్ మూవీస్ అయినా, జీరో హేటర్స్ ఉన్న హీరో గురించి మాట్లాడదాం అనుకున్నాం. అండ్ జీరో హేటర్స్ అనగానే ప్రాబ్లీ ఐదర్ వెంకటేష్ ఆర్ నాని గుర్తొచ్చేస్తాడు అందరికీ, నాకు తెలుసు పక్క. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నాని. నాని గురించి స్పెసిఫికల్లీ ఏం మాట్లాడబోతున్నామంటే, అగైన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినట్టు నాని ఈజ్ దట్ వన్ హీరో హూ కెన్ డూ ఎనీ రోల్ అనే ఒక మంచి కాన్ఫిడెన్స్ జనాలందరికి ఆల్రెడీ వచ్చేసింది. తను లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్న మూవీస్ కానీ, తన మూవీస్ నుంచి వస్తున్న కలెక్షన్స్ కానీ, ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ హీ డిడ్ ఆర్ ద కైండ్ ఆఫ్ రోల్స్ హీ డిడ్, లైక్ ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. అరే నాని అని చెప్పగానే మన తెలుగు ఇండస్ట్రీ కాదు, పక్క ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంత మంచి పాజిటివ్ వైబ్ అండ్ ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్న హీరో ఇప్పటివరకు టైర్ వన్లో ఎందుకు లేడు? తీసింది 25 మూవీస్ అయి ఉండవచ్చు, ప్రాబబ్లీ 25 మూవీస్లో 20+ మూవీస్ డెఫినెట్లీ హిట్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని మూవీస్ అయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మరీ చూసే అంత క్లాసిక్ మూవీస్ ఉన్నాయి నాని దగ్గర. అండ్ ఫ్యూచర్ చూస్తున్నా డెఫినెట్లీ హీ హ్యాస్ అ వెరీ గుడ్ లైన్అప్. ఇంత ఉన్నా హీ స్టిల్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ టైర్ వన్ హీరో. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్? మా చిన్న అనాలిసిస్ దానికి, అండ్ లైక్ వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ హిస్ ఫిల్మోగ్రఫీ, హిస్ మార్కెట్ వాల్యూ, హిస్ ఫ్యూచర్ మూవీ సెలెక్షన్స్, అవన్నీ చూసి వీల్ ట్రై టు మేక్ అన్ గెస్ వై ఎగ్జాక్ట్లీ హీస్ నాట్ ఇన్ టైర్ వన్ ఎట్ అండ్ వాట్ ఈస్ ఫ్యూచర్ హోల్డింగ్ ఫర్ హిమ్. ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్, ఐ వాంట్ టు ఆస్క్ యూ గైస్ వన్ క్విక్ క్వశ్చన్. మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 14-15 ఇయర్స్ బ్యాక్ నాని ఫిల్మోగ్రఫీ స్టార్ట్ అయింది, అండ్ ఆబ్వియస్లీ యూ ఆల్ వుడ్ హ్యావ్ వాచ్డ్ అష్టాచమ్మ. అష్టాచమ్మ చూసినప్పుడు ఎవరో ఒక కొత్త అబ్బాయి ఒక మూవీ తీశాడు, ఒకటి రెండు సినిమాలు తీసి వ్యానిష్ అయిపోతాడు అన్న ఇంప్రెషన్ వచ్చింది నాకైతే. హీ యాక్టెడ్ ఎగ్జాక్ట్లీ. వెరీ వెల్, ఆ మూవీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, మోహన్ కృష్ణ ఇంద్ర గంటి మూవీ, సాంగ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ మేబీ నాకు ఇంకా అప్పటికి మూవీస్ గురించి అంత గొప్పగా ఏం తెలియదు, కానీ నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే కొన్ని మూవీస్ తీసేసి వ్యానిష్ అయిపోతాడు అనుకున్నా. దాని తర్వాత వెంటనే రైడ్ అని ఒక మూవీ వచ్చింది, ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ ఫర్గెటబుల్ మూవీ. ఫిలిం ఫర్ హిమ్, యా యా యా, ఇట్ ఇస్ అ వెరీ ఫర్గెటబుల్ ఫిలిం. తర్వాత నాకు తెలిసి స్నేహితుడు అని ఒక సినిమా వచ్చింది, అది స్నేహితుడు కూడా వచ్చింది, అది కూడా ఆడలేదు. ఆడలేదు, అది ఆల్సో వెరీ ఫర్గెటబుల్. ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ లైక్ ఓకే వచ్చాడు, 2-3 సినిమాలు తీసాడు, వెళ్ళిపోతాడు అనుకున్నా. దాని తర్వాత ఒక మంచి మూవీతో బ్యాంగర్ ఇచ్చి ఎస్టాబ్లిష్ అయ్యాడు. వాట్ ఈస్ దట్ మూవీ విచ్ మేడ్ హిమ్ సర్వైవ్ ఇన్ ది ఇండస్ట్రీ టిల్ నౌ, అండ్ మనందరికీ తన మీద ఒపీనియన్ మార్చేసిన మూవీ వాట్ ఈస్ దట్? యాక్చువల్లీ అది స్నేహితుడు ఆ తర్వాత హీ డిడ్ భీమిలి కబాడి జట్టు, అది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అండ్ క్లైమాక్స్లో నాని యాక్షన్ ఇట్స్ అన్ఫర్గెటబుల్, లైక్ ద వే హీ ఫైట్స్ ఇన్ ద లాస్ట్, ఐ మీన్ ఆ కబడ్డీ సీన్స్ అండ్ ఆల్, అండ్ ఆఫ్ కోర్స్ ద మూవీ ఇస్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్, హీ ఎమోట్స్ వెరీ వెల్. అండ్ దెన్ తను అండ్ దెన్ హీ డైస్ ఇన్ ద ఫిలిం ఇన్ ద క్లైమాక్స్, అండ్ ఇట్స్ ఎ స్పాయిలర్ ఫర్ దోస్ హూ డింట్ వాచ్ ఇట్, గో వాచ్ ఇట్ గైస్, లైక్ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిలిం. అండ్ అయినా అది స్పాయిలర్ అయినా కూడా యూ విల్ గెట్ దట్ ఎమోషన్ ఫర్ ష్యూర్, అంత అంత తోప్ యాక్టింగ్ చేశాడు. అండ్ దెన్ కమ్స్ అలా మొదలైంది, అండ్ ఐ వుడ్ సే ఇట్స్ ఏ మేల్ క్యారెక్టర్ రిటర్న్ బై ఏ ఫీమేల్ డైరెక్టర్ విచ్ ఈస్ వండర్ఫుల్లీ డన్, Yes. విచ్ టుక్ హిమ్ ఇన్ టు పీక్స్, లైక్ ఎక్కడికో వెళ్ళిపోయాడు నాని దెబ్బకి. అండ్ నేను
థియేటర్ లో చూసిన ఫస్ట్ సినిమా నాని ఫస్ట్ సినిమా కూడా అలా మొదలైంది. నేను ఐ వాజ్ యంగ్ బాయ్ అట్ దట్ టైం, ఆల్మోస్ట్ 8th క్లాస్ అనుకుంటాను నేను. 2000 ఇట్ వాజ్ 2011, యా ఐ షుడ్ బి ఇన్ 8th క్లాస్, 8th గ్రేడ్. అంత అర్థమయ్యేది ఏమీ ఉండదు, బట్ నాకు ఎందుకో తెలియదు ఐ లవ్ దట్ గాయ్, నాకు చాలా నచ్చేశాడు. అండ్ దెన్ కమ్స్ ఈగా, ఆఫ్ కోర్స్ వేర్ విచ్, అంటే ఆఫ్ కోర్స్ ఆయనది పెద్ద ఏమి ఉండదు రోల్, బట్ స్టిల్ ఇట్ షుడ్ బి ఏ నోటిసబుల్ ఫిలిం అని అనుకుంటున్నాను నేను. నో, ఐ విల్ నాట్ అగ్రీ ఆన్ ఈగా. సో బేసికల్లీ ఇఫ్ నాట్ నాని, నాని కాకుండా ఇంకెవ్వరో రోల్ ఎవరైనా చేసినా చేయగలరు ఆ రోల్. ఎవరైనా చేయగలరు, కానీ అలా అలా మొదలైంది సినిమాలో ఆ క్యూట్నెస్ కానీ ఆ బబ్లీనెస్ ఎగ్జాక్ట్లీ. కానీ ఏదైతే మెయింటైన్ చేస్తాడో ఈ మూవీలో కూడా కంటిన్యూ చేస్తాడు. యా, దట్స్ అది ట్రూ. వేరే వాళ్ళు చేస్తుంటే మనం ఇలా డిస్కస్ చేసే వాళ్ళం కాదు అసలు. ఇట్ అండ్ వాజ్ హిస్ లైఫ్ మర్చిపోయే చేంజెస్. వాళ్ళు మర్చి, మనం లైక్ ఇట్ వాజ్ అ రోల్ విచ్ హాస్ వెరీ లైక్ సారీ, ఇట్ వాజ్ అ రోల్ విచ్ హాస్ లాట్ ఆఫ్ స్కోప్ యా ఎట్ ద సేమ్ టైమ్ వెరీ లిటిల్ స్క్రీన్ టైమ్ కదా. ఎగ్జాక్ట్లీ అంత ఎగ్జాక్ట్లీ లిటిల్ స్క్రీన్ టైమ్ లో అంత మంచి ఇంపాక్ట్ నానే కాకుండా ఎవరు తెచ్చుండే వాళ్ళు కాదు. అది చాలా బబ్లీ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్లీ గై నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఎ రోలే, కానీ నానే కాకుండా ఇంకెవరు చేస్తున్నా జనాల రోల్ ని ఉత్తా ఇలా మర్చిపోయి ఉండేవాళ్ళు, అండ్ గుర్తుండేది దెన్ కాదు ఎవరికి. వాట్ ఐ ఫీల్ ఈస్ ఆఫ్టర్ దట్ హీ కైండ్ ఆఫ్ రిపీటెడ్ ద సేమ్ రోల్ అనిపించింది. అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడాడు స్టార్టింగ్లో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫ్టర్ ఆఫ్టర్ ఈగా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇది ఆల్సో కైండ్ ఆఫ్ బాయ్ నెక్స్ట్ డోర్ లైక్. అండ్ దెన్ ఆ కళ్యాణం, సాడ్లీ ఐ హ్యాడ్ టు వాచ్ ద ఫిలిం బికాస్ మై ఫ్రెండ్ ఫోర్స్డ్ మీ. ఈవెన్ దెన్ ఐ నెవర్ నోటీస్ నాని ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో. అండ్ దెన్ కమ్స్ ఎవడే సుబ్రహ్మణ్యం, వేర్ ఐ బికేమ్ ఫ్యాన్ ఫర్ హిమ్. దెన్ ఐ నోటీస్డ్ హిమ్, నాని అంటే ఒక అతను ఉన్నాడు లైక్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ లైక్ అఫ్ కోర్స్ అలా మొదలైంది వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్, బట్ స్టిల్ ఐ డింట్ నోటీస్ నాని ఎట్ దట్ టైమ్. హీ వాజ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ ది హీరోస్ ఇన్ ద ఇండస్ట్రీ. దెన్ ఐ వాచ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇన్ థియేటర్, వాజ్ బ్లోన్ అవే మ్యాన్. కైండ్ ఆఫ్ పిల్ల జమీందార్ స్క్రీన్ ప్లేలోనే వెళ్తుంది ఆ మూవీ. లైక్ హీ వాజ్ ఏ గ్రేయిష్ గాయ్ అగైన్ ఇన్ ఎవడే సుబ్రహ్మణ్యం, యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ మై ప్రీవియస్ ఇన్ ద ఇన్ ద ఇన్ ద ప్రీవియస్ పాడ్. కైండ్ ఆఫ్ గ్రేయిష్ క్యారెక్టర్, బట్ స్టిల్ ద వే ద క్యారెక్టర్ కంప్లీట్లీ మౌల్స్ డ్యూ టు రిషి అండ్ నంది. సో నాది నానిది నాది ఫస్ట్ నేను రికగ్నైజ్ చేసింది చాలా లేట్గా. యాక్చువల్లీ నేను అలా మొదలైంది కానీ ఇవన్నీ థియేటర్లో అయితే చూడలేదు. బట్ కాన్షియస్గా నాకు ఇప్పటికీ గుర్తుంది నాని అనగానే థియేటర్లో నేను విపరీతంగా ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా మాత్రం రెండు, ఒకటి భలే భలే మగాడి బాయ్ అండ్ రెండు కృష్ణగాడి వీర ప్రేమ కథ. సో ఓకే. ఈ రెండు అప్పుడు నేను కొంచెం మేబీ బ్యాచిలర్స్ చేస్తూ ఉన్న అప్పుడు అండ్ థియేటర్ లో చూసిన నాకు ఈ రోజుటికి ఐ స్టిల్ రిమెంబర్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు నాకు తెలిసి ఇంకా కంప్లీట్లీ హిలేరియస్ రెండు సినిమాలు. ద వే అప్పుడు నాకు కాన్షియస్ గా యునో అసలు నాని అంటే ఒక ఫ్యాన్ ఫ్యాన్ అని కాదు, బట్ యాజ్ సురక్షిత్ ఇందాక చెప్పినట్టు జీరో హేటర్స్ అంటానికి అలాంటి సినిమాలు రెండు యునో మేబీ భలే భలే మగాడివా అండ్ జెడ్ కృష్ణగాడి వీర ప్రేమ కదా, నాకు అసలు ఎంత కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే యాజ్ అ కామన్ ఆడియన్స్ ఎవరైనా సరే వెళ్ళి థియేటర్లో కూర్చున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు వాట్ వీ వాంట్ ఈస్ మనకు కావాల్సింది సినిమా చూసిన ఆ సాటిస్ఫాక్షన్. సో అది నాకు 100కి 100% యునో రీవాచ్ వాల్యూ. యూనో సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకొని యూనో దోస్ అసలు కామెడీ మ్యాన్ పీక్స్. అసలు నేనైతే థియేటర్లో నేను ఎంత కామెడీ ఉన్నా యూనో కొంచెం నేను నవ్వను, బేసిక్ కొంచెం సీరియస్ గానే చూస్తూ ఉంటా ఎంత కామెడీ కామెడీ ఉన్నా ఏదున్నా. బట్ ఆ రెండు సినిమాలు ఈ రోజుకి గుర్తు, విపరీతంగా నవ్వి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఈ రోజుకి గుర్తుంది. అంటే దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాని. అఫ్ కోర్స్ ఈగా చూసాము బట్ యాజ్ వి టోల్ ఈగా అనేది కంప్లీట్ క్రెడిట్ నానికి ఇవ్వలేము. సో యా దీస్ టూ మూవీస్ ఆర్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఇన్ థియేటర్ ఆఫ్ నాని మూవీస్. ఓకే నైస్. నాది చెప్తా ఫస్ట్ నాని మీద మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది మాత్రం అలా మొదలైంది. ఐ లవ్ దట్ మూవీ అసలు.
అంత క్యూట్ బబ్లీ లవ్ స్టోరీ దానికి ముందు నాకు చూసినట్టు గుర్తులేదు. మన తెలుగులో చూసినా మనకి మూవీస్ అంత అర్థమయ్యే స్టేజ్ కాదు. సో అలా మొదలైంది, హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ అన్నమాట నాని మీద, నిత్యా మీనాని మీద, ఇద్దరి మీద. ఐ రియల్లీ లవ్ దట్ మూవీ. దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి, మీరంతా డిస్కస్ చేసిన మూవీస్ బేసికలీ, పిల్ల జమీందార్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, బలే బలే మొగాడువే, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. కానీ ఏ మూవీ చూసినా నాకు మూవీస్ బాగున్నాయి. ఓకే, నాని బాగా బాగా యాక్ట్ చేస్తాడు, ఆ మూవీస్లో స్టోరీ బాగుంది, డిఫరెంట్గా ఉన్నాయి, ఇలాంటి ఒపీనియన్ వచ్చింది. కానీ నాని ఈజ్ దట్ వన్ స్టార్ హూ విల్ బి రిమెంబర్డ్ అన్న ఫీలింగ్ రాలేదు. ఆ ఫీలింగ్ నాకు వచ్చింది మాత్రం రీసెంట్ మూవీ సెలెక్షన్స్ వల్లే. హాయ్ నానా, ఎస్పెషల్లీ దాని ముందు జెర్సీ. ఆ రెండు మూవీస్ చూసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ, ఐ రియల్లీ లవ్ దోస్ మూవీస్ సో మచ్. ఇప్పుడు నా ఫేవరెట్ టాప్ 10 మూవీస్ త్రూ అవుట్ ఇండియా తీస్తే హాయ్ నాన్న జెర్సీ రెండు పెడతా. ఐ లవ్ దోస్ టూ మూవీస్ సో మచ్. వెరీ స్మాల్ థిన్ లైన్, స్టోరీ, యాక్టింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. అలాంటి మూవీస్ సెలెక్ట్ చేసుకున్నందుకు ఐ స్టార్టెడ్ బికమింగ్ నానీస్ ఫ్యాన్. మన తెలుగు హీరోస్ కూడా ఆ రేంజ్ యాక్టింగ్ చేయగలరు, మా దగ్గర కూడా అంత మంచి యాక్టర్స్ ఉన్నారని నాకు వేరే వేరే స్టేట్ మూవీ ఫ్యాన్స్తో గొడవ పెట్టుకున్నా ఎప్పుడన్నా చెప్పాలన్నా నాకు ఎగ్జాంపుల్స్ దొరికేవి కాదన్నమాట. స్కూల్లో కానీ ఎక్కడన్నా బయట ఎవరైనా వేరే స్టేట్ ఫ్రెండ్స్ కలిసినా వచ్చి మా దగ్గర ధనుష్ ఉన్నాడు ఇలా యాక్టింగ్ చేస్తాడు, విక్రమ్ ఉన్నాడు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇస్తాడు, ఇంత యాక్టింగ్ చేస్తాడు అంటే మన తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఒక ఫేస్లో మొత్తం కమర్షియల్ మూవీస్ తీసేవాళ్ళు కదా. మహేష్ని పక్కన పెట్టచ్చు, హీ ఎక్స్పెరిమెంటెడ్. మిగతా వాళ్ళు అయితే 90% అంతా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అయితే తీశారు. ఈ మధ్య దే స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ మూవీస్, కానీ వాళ్ళందరికీ ఆన్సర్ నాకు నాని అని జెర్సీ మూవీతో అనిపించింది. కారణం మన తెలుగులో ఉన్న హీరోలు యాక్టింగ్ బాగా చేయరు అనిపిస్తే వాచ్, వీ హ్యావ్ నాని అని చెప్పాలి. సో నాకు ఇంకొకటి ఉండేది ఏంటి అంటే మన తెలుగు హీరోస్ అందరికీ కూడా స్టార్స్ 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 అని ఇస్తారు. ఇప్పుడు లెట్స్ సే అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అని, లేకపోతే మహేష్ బాబుకి సూపర్ స్టార్ అని, చిరంజీవికి మెగాస్టార్, యూనో. బట్ దిస్ డోంట్ రియల్లీ మీన్ ఎనీథింగ్. మెగాస్టార్ అంటే నీకు అది ఒక జస్ట్ ఊరికే ఫ్యానిజం చెప్పుకోవడానికి అలా ఉంటుంది, కానీ మెగా అనే దాన్ని నువ్వు డిఫైన్ చేయలేవు యాక్చువల్లీ. మెగాస్టార్ అంటే వాట్ అనేది. ఇప్పుడు సూపర్ స్టార్ అంటే మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ నీకు నానీకి ఈ కంప్లీట్లీ గాట్ ది అవార్డ్ వాట్ హీ డిజర్వ్స్ ఫర్ అనిపిస్తుంది. నేచురల్ స్టార్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిఫరింగ్ టు ద విచ్ ప్రొఫెషన్ హీజ్. ఇప్పుడు యాక్టింగ్ న్యాచురల్ గా చేశారంటారు ఎవరన్నా, ఇంకా న్యాచురల్ స్టార్ అనే. సో ఐ థింక్ న్యాచురల్ స్టార్ అనేది ద పర్ఫెక్ట్ టైటిల్ అండ్ వెరీ మీనింగ్ఫుల్ ఉన్న టైటిల్, అండ్ అది నానీకి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో అది నానీకి ఏ సినిమా ద్వారా వచ్చింది అంటే బేసిక్ గా సినిమా చాలా సీన్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ యు ఆస్క్ మీ వన్ సీన్ మేబీ ఐ కెన్ సే ఐ కెన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ జెర్సీ. దట్స్ మై ఆల్ టైమ్ సినిమా చూసినప్పుడు ఇట్స్ లైక్ వద్దు నాకు ఎంత ఎమోషన్ నా వల్ల కాదు ఓవర్లోడెడ్ అయిపోయింది అంటారు చూడండి. సో నాట్ టూ స్వీట్ కూడా, ఎక్కువ స్వీట్ కూడా యూనో మొహం మొత్తేస్తుంది అంటారు. సో నాకు అలా మేబీ జెర్సీ జెర్సీలో ఏదన్నా మూవీ సీన్స్ అలాంటివి అనిపిస్తాయి. సో యు గైస్ టెల్ మీకు న్యాచురల్ స్టార్ అనేది నానీకి ఎంత యాప్ట్, అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్, ఆర్ ఇది ఓ న్యాచురల్ స్టార్ అనడం తప్పు లేదు అనిపించిన సీన్స్ ఆర్ మూవీస్ ఆర్ వాట్ ఎవర్? నాకెప్పుడు అనిపించింది అంటే, యాక్చువల్లీ ఐ కుడ్ సే ద సీన్ యాజ్ ఇన్ ఎవడే సుబ్రహ్మణ్యంలో దెర్ ఇస్ ఎ సీన్, ఇట్స్ ఎ పే ఆఫ్ సీన్. నేను సీన్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ హ్యావ్ టు ఐ హ్యావ్ టు గో టు ద సెటప్ ఆల్సో. సెటప్ ఒక దాని సెటప్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ లో వేర్ రిషి అండ్ వాళ్ళిద్దరు దెర్ ఇస్ ఎ కన్ఫ్రంటేషన్ సీన్ వేర్ రిషీస్ కోల్డ్స్ సుబ్బు, అరే ఇది లైఫ్ కాదురా, ఇది లైఫ్ కాదు, నువ్వు బతికేది లైఫ్ కాదు, నువ్వు లిటర్. అండ్ దెన్ దట్స్ ఎ సెటప్ వేర్ ఇట్ పే ఆఫ్ ఇన్ ద క్లైమాక్స్, వేర్ ఆల్మోస్ట్ నియర్ ద క్లైమాక్స్ వేర్ నాని చేంజెస్, లైక్ ఐ మీన్ సుబ్బు చేంజెస్. ఆ సీన్ ఎట్లా వస్తుంది అంటే తను ఒక లోయలో పడిపోతాడు ఫర్ సేవింగ్ రిషీస్ అస్థికలు, ఒక వాటర్ ఫ్లోలో పడిపోయి ఒక కొండల అమ్మాయికి దొరుకుతాడు, సమ్ ట్రైబ్ అమ్మాయికి దొరుకుతాడు, షీఈ్ ఏ ప్రెగ్నెంట్. అండ్ నాకు చెప్తుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ సీన్.
అండ్ ద మ్యూజిక్ ఆల్సో అఫ్ కోర్స్. అక్కడ ఏమవుతుంది అంటే లైక్ సడన్లీ దిస్ గర్ల్ గెట్స్ పెయిన్స్, హీ డోంట్ నో వాట్ టు డూ. ఒక అమ్మ ఎక్కడో ఒక అమ్మ అట్లా వెళ్తుంటే అమ్మని పిలిచి, అమ్మ అమ్మాయి అమ్మాయికి ఇట్లా నొప్పులు వస్తున్నాయి కొంచెం వచ్చి చూడవా అంటే షీ డస్ ద డెలివరీ. అండ్ దెన్ హీ హోల్డ్స్ ద బేబీ ఇన్ టు హిస్ హ్యాండ్స్, హీ లుక్స్ ఎట్ హర్ అండ్ దెన్ మనకు ఒక ఫ్లాష్ వేస్తాడు వేర్ దిస్ గర్ల్ డైడ్ బికాస్ ఆఫ్ హిమ్, బికాస్ లైక్ హీ డిలేడ్ టు గో దేర్. అండ్ దెన్ అగైన్ కంప్లీట్లీ హిస్ చేంజ్ వేర్ హీ లిటరలీ బాట్ ఏ బేబీ ఇన్ టు దిస్ వరల్డ్. అదే టైంలో ఒక మ్యూజిక్ వస్తుంది, రతన్ కొట్టిన మ్యూజిక్, ఇదేరా అనే సాంగ్ వస్తుంది. అక్కడ నాని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, దట్స్ వేర్ లైక్ ఐ వాజ్ లైక్ ఇంత బాగా యాక్టింగ్ ఎవరు చేయగలుగుతారా నాయనా, నేను ఐ కాంట్ రిప్లేస్ ఎనీ వన్, ఐ కాంట్ సీ ఎనీ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ నాని ఇన్ సుబ్బూస్ రోల్ అనిపించింది. దట్స్ వేర్ లైక్ ఐ డిఫైన్డ్ హిమ్, లైక్ ఐ మైసెల్ఫ్ ఐ కెన్ డిఫైన్ హిమ్ యాజ్ అ న్యాచురల్ స్టార్. అఫ్ కోర్స్ నానికి న్యాచురల్ స్టార్ అనేది అక్కడ రాలేదు, హీ గాట్ ఇట్ ఇన్ భలే భలే మొగడవే యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, బట్ స్టిల్ ఓ మ్యాన్ దట్ సీన్. నాకు నో ఇగో లిటరలీ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ నౌ, అది ఆలోచించుకుంటుంటాను ఆ సీన్ ఊహించుకుంటుంటాను. నాకు చాలా బాగా గుర్తుంది నువ్వు చెప్పిన సీన్, యాక్చువల్లీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఐ అగ్రీ, వెరీ వెల్ లైక్ వెరీ వెల్ రిటర్న్ సీన్ అండ్ వెరీ వెల్ యాక్టెడ్ ఆల్సో. ఆ పాప అండ్ థ్యాంక్స్ చూసినప్పుడు టు అండ్ నాగి తర్వాత మామ అగైన్, వై ఐఎమ్ హిస్ బిగ్ ఫ్యాన్ అనేది దీస్ కైండ్ ఆఫ్ సీన్స్ డిఫైన్ హిమ్. సో నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు ఉన్నాయి నాకు యాక్చువల్లీ. ఫస్ట్ది కృష్ణగాడి వీరప్రేమ కాదా, ఆ మూవీ ఎందుకు పికప్ చేస్తున్నా అంటే ఇందాకే చెప్పా మన తెలుగు హీరోలు టిపికల్లీ మ్యాచో రోల్సే పికప్ చేస్తారు. మేబీ ఇఫ్ యు గో ఇన్ టు 80s 70s ఆ టైంలో వెళ్తే అప్పుడు కొంచెం గొప్ప కొంచెం తగ్గి ఉండే రోల్స్ తీశారు, కానీ నేను చిన్నప్పుడు పెరుగుతూ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ ఎక్కడా అయితే కంప్లీట్లీ ఫుల్ విలనిష్ రౌడీ టైప్ ఆఫ్ రోల్స్, గ్రే క్యారెక్టర్స్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఆ రోల్స్ చేస్తున్నారు, లేకపోతే కంప్లీట్లీ మంచోడు లైక్ శ్రీమంతుల్లో ఫ్లాలెస్ భగవాన్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు. కొంచెమైనా జనాలకి నార్మల్గా కనెక్ట్ అయ్యి కొంచెం డిఫెక్ట్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో, నాకు తెలిసి మన వాళ్ళు టిపికలీ అలాంటి స్టోరీల్ని అంత ఈజీగా టచ్ చేయరు, టచ్ చేసినా కొంచెం ఫేమస్ అయిన పెద్ద హీరోలు ఎవరు అలాంటి రోల్స్ చేయరు. కృష్ణగాడి వీరప్రేమ గాథ ఫాల్టీ క్యారెక్టర్ పిరుకోడు, పిరికితనం తోటి ఏదో ఏదో ఏదోదో చేస్తాడు, బట్ బై నేచర్ పిరికి క్యారెక్టర్ కదా, అలాంటి పిరికి క్యారెక్టర్లు చేస్తే అమ్మో మేము హీరోస్ మా ఇమేజ్ దెబ్బతింటది, అందరు మేము అలాంటి క్యారెక్టర్ చేసుకుంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అని చెప్పేసి నాకు తెలిసి ఏ హీరో టచ్ చేయడానికి భయపడి ఉంటారు ఆ క్యారెక్టర్ని. నాని చాలా ధైర్యంగా చేశాడు అండ్ సి ఐరని అలాంటి రోల్ చేయడానికి ధైర్యం కావాలి. ఎగ్జాక్ట్లీ. తర్వాత జెర్సీ, నాకు తెలిసి మన పాడ్లో లేని జనాల్ని సగం మందిని అడిగినా 90% నాని ఫ్యాన్స్ అందరూ పిక్ చేసుకునే సీన్ జెర్సీలో. వాడికి క్యారెక్టర్కి ఎప్పుడైతే ఆడడానికి ఆపర్చునిటీ దొరుకుతుందో బండి మీద ఇట్లా నడుచుకుంటూ 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 వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ని దాచుకొని 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 ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తా ఉంటాడు కదా అక్కడ, ఆ సీన్ని యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇన్ ఇండియాస్ లైక్ టాప్ 100 బెస్ట్ యాక్టింగ్ సీన్స్ తెస్తే దాంట్లో కూడా ఆ సీన్ ఉంటుంది లిస్ట్లో. ఐ ఎగ్జాక్ట్లీ. డో నాట్ నో ఎగ్జాక్ట్లీ ది సర్వేస్ అండ్ ఆల్ విచ్ వన్ ఐ రెడ్ ఇట్, బట్ ఐ సా ఇట్ సమ్వేర్ దట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ బెస్ట్ సీన్స్ అని చెప్పేసి. సో దట్ సీన్ ఓ మై గాడ్ పర్ఫెక్ట్ యాక్టింగ్, ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ విత్ దట్ సీన్ నిజం చెప్పాలంటే. యా వెళ్తాడు, హీ లుక్స్ ఎట్ ద నోటీస్ బోర్డ్, మనకి తెలీదు లైక్ వచ్చాడా గెలిచాడా లేదా, ఐ మీన్ హీఈస్ ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్, వీ డోంట్ నో. ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయింగ్ దట్ మూమెంట్ తను తప్ప. అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు బ్రో, ఐ కాంట్ డిఫైన్ దట్ ఎక్స్ప్రెషన్ మ్యాన్. అది నవ్వు కాదు, అది ఆనందం కాదు, అది బాధ కూడా కాదు, లైక్ ఒక ఒక కైండ్ ఆఫ్ స్టోన్డ్ ఎక్స్ప్రెషన్ తోని గోస్ టు ద రైల్వే స్టేషన్, డస్ దట్ సీన్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సీన్ ఆల్సో దెర్ ఈస్
వన్ ఐకానిక్ సీన్ వేర్ హీ కమ్స్ టు సత్యరాజ్ అండ్ దెన్ హీ ఎమోట్స్ అండ్ దెన్ హీ స్మైల్స్. అప్పటి వరకు నవ్వడు మనిషి, నవ్వడు. నీకు రైల్వే స్టేషన్ సీన్ లో కూడా హీ డోంట్ లాఫ్. ఆ బాధంతా వదులుకుంటాడు ట్రైన్ ముందు, అరిచి అరిచి వదిలేసుకుంటాడు ఆ బాధని. నీకు నవ్వడు అక్కడ కూడా. అండ్ హీ ఓన్లీ స్మైల్స్ బిఫోర్ సత్యరాజ్, వేర్ హీ కెన్ ఓన్లీ షేర్ హిజ్ ఎమోషన్, దట్ పర్టికులర్ ఎమోషన్, దట్ క్రికెట్ ఎమోషన్ వేర్ హీ కెన్ షేర్ ఇస్ విత్ హిస్ గురు గారు. లైక్ అండ్ కుడోస్ టు గౌతమ్ తిన్ననూరి సార్, లైక్ బ్యూటీ, దట్స్ బ్యూటీ. సో నాది ఇట్ హ్యాస్ టు బి సమ్వేర్ బిట్వీన్. రీసెంట్ మూవీసే తీసుకుంటాను నేను యాక్చువల్లీ, శ్యామ్ సింగర్ రాయ్. సో నాకు రీసెంట్గా నేను చూసిన మూవీస్లో నానిది నాకు బాగా నచ్చింది శ్యామ్ సింగర్ రాయ్ థియేటర్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ చాలా చిల్లౌట్గా వెళ్ళిపోతుంది సినిమా, అసలు ఏమీ అర్థం పర్థం లేకుండా జస్ట్ అలా హ్యాంగ్ అవుట్ జస్ట్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒక్కసారిగా టోన్ అంతా మారిపోతుంది. చాలా సీరియస్ సబ్జెక్ట్, అంటరానితనం సబ్జెక్ట్ మీద ఆ టోన్ అంతా సినిమాది ఒక్కసారిగా. అండ్ నీకు ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ లో బీట్స్ పెడుతూనే ఉన్నాడు, ఇలా యునో లైఫ్ ని కనెక్ట్ చేయడము, యునో వీడికి షాక్ రావడము అదంతా. బట్ ఆ సీరియస్ టోన్ లో కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యేది మాత్రం ఇన్ ద సెకండ్ హాఫ్, ఎప్పుడైతే శ్యామ్ సింగర్ రాయ్ క్యారెక్టర్ వచ్చిందో. ద ఓవరాల్ నాని వేరియేషన్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది, యాజ్ ఎ ఫిజికల్ కంప్లీట్ క్లీన్ షేవెన్, ఆ మీసం కూడా యునో జస్ట్ ఇలా తిప్పడానికి కరెక్ట్ గా ఉండేట్టు ఆ మీసం ఒకటి, అండ్ ఆ డ్రెస్సింగ్ ఒకటి, అండ్ ఆ భాష బెంగాలీ మాట్లాడే ఆ భాష, యూనో అది ఒక ఏదో ఒక ఉతపదం వాడుతుంది, ఐఎమ్ నాట్ షూర్ నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. అండ్ నా ఫేవరెట్ సీన్ అంటే ఇప్పటికీ గుర్తుండేది ఆ బావిలో తీసుకెళ్లి వాడిని నీళ్ళ కోసం పడేస్తాడు కదా దాహం కోసం, వాడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మంచినీళ్ళ కోసం వెళ్తే వాళ్ళ పేరెంట్స్ తక్కువ ఒప్పుకోరు, కులంలో వాడు, తక్కువ యా కులంలో వాడు తక్కువ మంచినీళ్ళ కులం కోసం అన్నవాడు అడుగుతే మంచినీళ్ళ కోసం అడిగితే యా దే రెఫ్యూజ్ అన్నమాట. అప్పుడు వాడిని తీసుకొని వెళ్ళి ఆ బావిలో పడేస్తే అప్పుడు దట్ కైండ్ ఆఫ్ దట్ ఈస్ వాట్ నాకైతే అప్పుడు పీక్స్ అనిపించింది అన్నమాట ఆ సినిమాలో. సో ఐ వుడ్ సే దట్ సీన్ యా నైస్. బట్ ఐ థింక్ దట్స్ అ గుడ్ పాయింట్. మనము నాని చేసిన మూవీస్ అన్నిట్లలో ఇప్పటివరకు తనకి తెలిసి ఎవరో లైక్ ఆబ్వియస్లీ హిస్ పిఆర్ టీమ్ అండ్ అందరూ కొంచెం ఆబ్వియస్లీ గైడ్ చేస్తూ ఉంటారు కదా ఫ్యూచర్ ఎలా ఉండాలని చెప్పేసి. శ్యామ్ సింగర్ రాయ్ మూవీకి వెనక్కి ఒక్కసారి లుక్ వేస్తే ఫస్ట్ మూవీ నుంచి అక్కడ మూవీ వరకు తన లుక్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అన్ని మూవీస్ లో మోర్ ఆర్ లెస్ సేమ్ సేమ్ ఉంటాడు. శ్యామ్ బికాస్ హీ సింగర్ వాస్ రాయ్ లో ప్లేయింగ్ మోస్ట్లీ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ యా కాబట్టి అప్పటిదాకా హీ డిడ్ చేంజ్ ఎనీ దిస్ థింగ్. వీలో కొంచెం చేంజ్ ఉంటది, శ్యామ్ సింగర్ రాయ్ ముందే అది వి వస్తుంది, కూడా అంత బట్ డిఫరెంట్ గేమ్ ఉండదు. యా వీలో హీ హ్యాస్ టూ లుక్స్ మ్యాన్, లైక్ వన్ సైకో లుక్ అండ్ వన్ సోల్జర్ లుక్. యా సోల్జర్ లుక్ కొంచెం బాగుంటది, సోల్జర్ లుక్ ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ మిగిలిన డిఫరెంట్గా ఉంటుంది. చెప్పినట్టు యా అన్ని బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ లుక్ అంత డిఫరెంట్ గా ఉండదు. శ్యామ్ సింగర్ రాయ్ మొత్తం మార్చేశాడు, తర్వాత దసరా కంప్లీట్ మేక్ ఓవర్, కంప్లీట్ షిఫ్ట్, కంప్లీట్ మేక్ ఓవర్. మళ్ళీ హాయ్ నానా కంప్లీట్ ఫాదర్ విత్ లిటిల్ లాంగ్ హెయిర్ చాలా బాగుంటాడు ఆ మూవీలో కూడా. సో హీస్ పికింగ్ హాయ్ అంటే నాన్నలో కూడా హి సుందరానికి, హస్ త్రీ లుక్స్, అంటే అంటే సుందరానికి సుందరాని డిఫరెంట్ లుక్, యా డిఫరెంట్ క్రేజీ లుక్స్, మూవీ యా మ్యాన్ క్రేజీ ఎస్ మూవీ. ఎస్ ఐ కెన్ టాక్ ఏ లాట్ అబౌట్ అంటే సుందరానికి. విల్ నేను కమ్ ఒక బ్యాక్ టు రోజు అంటే అంతా మాట్లాడతా సుందరానికి, అంటే సుందరాని. దట్స్ మై ఫేవరెట్ మూవీ. ఆ స్క్రీన్ ప్లే, ఆ యాక్టింగ్, అబ్బాబా. సో ఎంత యాక్టర్స్ ఎంత ఉన్నా కూడా వి కైండ్ ఆఫ్ ఫీల్, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 సినిమాలు చేశాడు అండ్ మన టాలీవుడ్ లో అంటే ఎంత పెద్ద స్టారో అనుకుంటాం, బట్ హీ బేర్లీ హ్యాస్ లైక్ 100 crore ఫిల్మ్ విచ్ ఈస్ దసరా. సో ఓకే ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు ఏమీ చేయలేదు, లెట్స్ టేక్ ఈగా అవుట్ ఆఫ్ ఇట్, నానికి అది క్రెడిట్ ఇవ్వకపోయినా మిగతా సినిమాలన్నీ చూసుకుంటే దే ఆర్ మోర్ ఆఫ్ ఒక మీడియం బడ్జెట్ సినిమాలే. అండ్ అప్పట్లో మేబీ పాన్ ఇండియా ఏమీ లేదు యునో మేబీ. సో కానీ వై ఈజ్ ఈ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ స్టార్డమ్ అనేది క్వశ్చన్ అయితే, ఐ థింక్ నాని డజంట్ నీడ్ ఇట్. నానికి ఆ నానికి హీ డజంట్ వాంట్ టు బీ ఇన్ ద టాప్ టయర్. కొంతమంది ఏంటి అంటే దే ఆర్
మేబీ లైక్ లెట్స్ సే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నానిని స్టార్ గా పెట్టడం కన్నా యాజ్ అన్ యాక్టర్ గా చూడటం, యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ యాక్టర్ ప్రాబబ్లీ నాట్ ఎ స్టార్ ప్రాబబ్లీ ఐ కెన్ సే నాని ఇస్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్స్ కానీ అవన్నీ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ వెరీ నీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది బయట మార్కెట్లో. సో వాట్ డూ యూ గైస్ థింక్? ఎందుకంటే 30 మూవీస్ చేశాడు టాలీవుడ్ లో అండ్ అట్ ద సేమ్ టైం అన్ని సినిమాలు చేసిన వాడు అండ్ వీఆర్ టాకింగ్ లైక్ ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్ ఇంత ఉంది కూడా మనకి 100 crore నెంబర్ అనేది ఫ్యాన్స్ కి అసలు రక్తాలు చిందించే ఎమోషన్ అనమాట. యునో ఫ్యాన్ వార్స్ కి వీటికి 100 crore సినిమాలు ఎన్ని ఉన్నాయి, యునో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఒక ఫన్నీ డిస్కషన్. వై నాని డోంట్ వాంట్ టు గో ఇన్ టు టైర్ వన్? డోంట్ ఐ వాంట్ డోంట్ టు గో ఇన్ టు టైర్ వన్ ఆర్ వై హీ ఇస్ నాట్ ఇన్ టైర్ యా వన్? యా 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 ఐ డోంట్ థింక్ సో, బికాస్ హీ ట్రైడ్ టు డూ ఇట్ విత్ నేను లోకల్ అండ్ ఎంసీఏ, విచ్ ఆర్ ఆల్సో బ్లాక్ బస్టర్స్. అంటే కమర్షియల్లీ దే మేడ్ వెరీ గుడ్ మనీ, లైక్ ఆల్మోస్ట్ 80. ఎంసీఏ వాజ్ 80 crore, ఐ గెస్, లైక్ ఆల్మోస్ట్ కలెక్టెడ్ 80 crores. నో అన్నది కరెక్ట్. ఐ థింక్ నాని ఆల్సో ట్రైడ్ బీయింగ్ దేర్. ఒక నార్మల్ ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఒక హీరో ఎవరైనా కానీ, లైక్ ఎవరైనా కానీ, 90% అందరి గోల్ ఏంటి? మేక్ మనీ అవుట్ ఆఫ్ ది మూవీ కదా. ఎస్, ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరైనా కానీ, మేక్ మనీ అవుట్ ఆఫ్ ద మూవీ. అండ్ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ, ఎవ్రీ డే వీ వాంట్ టు గ్రో, రైట్? లైక్ గ్రోత్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లైక్ వైజ్ హీరోస్కి కూడా అంతే. వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటి? వాళ్ళ మార్కెట్ వాల్యూ పెరగడం, వాళ్ళు తీసిన మూవీని ఇంకెక్కువ మంది చూడడం, ఎక్కువ కలెక్షన్స్ రావడం. ఆబ్వియస్లీ నాని ఈజ్ ఆల్సో డెఫినెట్లీ ఎయిమింగ్ ఫర్ ఇట్. నాని నేను టైర్ వన్లో ఉండను అని చెప్పేసి అనుకుంటున్నాడని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే కమర్షియలైజ్డ్ మూవీస్ ట్రై చేస్తున్నాడు, ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. దెన్ ఐ థింక్ హీ లెర్న్డ్ దట్ హీ హ్యాస్ టు బీ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ బీ దేర్. సో వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్, నాని డెఫినెట్లీ హీ వాంటెడ్ టు బి టైర్ వన్. వెన్ ఐమ్ సేయింగ్ హీ వాంటెడ్ టు బి టైర్ వన్, దాని మీనింగ్ ఏంటంటే, లైక్ ఆబ్వియస్లీ తన మార్కెట్ వాల్యూ పెంచుకోవాలని ఎవరికైనా ఉంటుంది, తనకు కూడా ఉంది. కానీ అందరూ చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటారు మన తెలుగులో. లైక్ ఒక్క మూవీకి ఫేట్ మారిపోవాలి, ఒక మూవీకి ఫేట్ మారిపోవాలి. ఎక్స్పెరిమెంట్ వాజ్ రామ్ చరణ్ చేసిన ఒక హిందీ మూవీ చేశాడు కదా, జంజీర్ ప్రియాంక జంజీర్ చోప్రా, జంజీర్ జంజీర్, లైక్ అలాగా ఒక మూవీతోటి ఫేట్ మారిపోవాలి అని చేసే ఎక్స్పెరిమెంట్స్ కొందరు హీరోలకు వర్కౌట్ అవుద్ది. లైక్ ప్రభాస్కి బాహుబలి వర్కౌట్ అయినట్టు ఇన్స్టెంట్ ఇండియా మొత్తం స్టార్డమ్ వచ్చింది. అల్లు అర్జున్ అలాంటి పుష్ప అల్లు అర్జున్, పుష్ప, రామ్ యా చరణ్ అండ్ జూనియర్ NTRకి RRR. సో అప్పుడప్పుడు కొందరికి ఇన్స్టెంట్గా అట్లా లక్కీగా అలాంటి మూవీస్ పడతాయి, అలా ఇన్స్టెంట్గా స్టార్డమ్ వచ్చేస్తుంది. అనుకోకుండా నిఖిల్కి ఇన్స్టెంట్గా కొంచెం మార్కెట్ పెరిగిపోయింది హిందీలో యా కార్తికేయ యా టూ యా తోటి. కార్తికేయ టూ సో యా నానికి కూడా అలాంటి స్కోప్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నాని ఈజ్ ఆల్రెడీ క్వైట్ ఫేమస్ ఇన్ ఆల్ 4 రీజనల్ సౌత్ లాంగ్వేజెస్. సౌత్ యా లో అయితే హీఈస్ క్వైట్ ఫేమస్ విత్, బికాస్ ఓటీటీలో ఆయన తీసిన మంచి సినిమాలన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆయన తీసిన సినిమాలన్నీ బేసికల్లీ, ఇది అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ ఇన్ ద ఎండ్, కానీ ఆయన తీసిన మూవీస్ అన్ని డెఫినెట్లీ అంత సౌత్ ఇండియాలో అందరికీ నచ్చుతుంది. సో జస్ట్ అందరిలాగా వన్ మూవీతో ఫేట్ మారిపోయే లాంగ్, లైక్ బిగ్ షార్ట్స్ చేయకుండా, ఐ థింక్ వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇస్ మూవీ మూవీకి ఈజ్ గ్రోయింగ్ హిజ్ యాక్టింగ్ కేపబిలిటీస్ అండ్ ఆల్సో మార్కెట్ పెంచుతున్నాడు. ఎగ్జాక్ట్లీ దానికి సింగిల్ జానరా ఒక్కటే పట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. దట్ ఈజ్ మాస్ హీరోస్ రూట్. దెన్ మాస్ హీరోస్ రూట్ తీసుకొని నేను కొత్త రూట్ క్రియేట్ చేసుకుంటా అని చెప్పేసి హీఈస్ ప్రాబబ్లీ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంటల్ ప్లస్ కమర్షియలైజ్డ్ మూవీస్. సో నా దారి దాట్ నా దారి రహదారి లాగా, కరెక్ట్, అదే మీరిద్దరూ అంతే చెప్పిన ఎగ్జాంపుల్స్ లానే కొంచెం కమర్షియల్గా అందరికీ అట్రాక్ట్ అయ్యే మూవీస్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మీరు బాలీవుడ్లో గమనిస్తే మన దగ్గర కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నట్టు, వాళ్ళ దగ్గర దగ్గర కొన్ని కొన్ని స్టోరీ బేస్డ్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. లైక్ ఏ జవానీ ఏ దివానీ, ఇట్స్ నాట్ ఎ యాక్షన్ మూవీ బట్ ఇట్స్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అట్లాంటి హిందీలో చాలా ఎక్కువ ఉంటాయి ఫీల్ గుడ్ మూవీస్ విచ్ ఆర్ బ్లాక్ బస్టర్స్. మన తెలుగులో ఫీల్ గుడ్ మూవీస్, ఓ ఫీల్ గుడ్ గుడ్ మూవీ అంటారు కానీ బ్లాక్ బస్టర్స్ అవో. ఇప్పుడు ఓటీటీ వల్ల అలాంటి మూవీస్ బ్లాక్ బస్టర్స్ అంటున్నాం మెల్లిమెల్లిగా. ఐ థింక్ దట్ ఈస్ వేర్ హీ ఫాల్స్ పర్ఫెక్ట్లీ వెల్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ట్రయింగ్ టు క్యాపిటలైజ్. ఎగ్జాక్ట్లీ కమర్షియల్ మూవీస్ మధ్యలో వస్తున్నాయి, అంటే సుందరానికి పర్ఫెక్ట్లీ ఫీల్ గుడ్ ఆసమ్ మూవీ, పెద్ద బ్లాక్ బస్టర్ కాదు బట్ పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్, ఓ మన దగ్గర యాక్చువల్లీ కూడా అంటే ఇలాంటి మంచి సుందరానికి మూవీ. ఫ్లాప్.
ఐ కెనాట్ డోంట్ సే దట్ మూవీ ఎ ఫ్లాప్. కమర్షియల్ అన్ డబ్బులు మనం రాలే కానీ అనకూడదు బ్రో, కానీ ఇట్స్ ఏ ఫ్లాప్, డబ్బులు రాలేదు కానీ డబ్బులు రాలేదు ఆ నో బడీ సినిమాకి. సేస్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ, రైట్? నో మ్యాన్ ఇట్స్ బ్రిలియంట్ ఇట్ ఇస్ మూవీ. నాట్, ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్, లైక్ ఐ లవ్ దట్ మూవీ. హాయ్ నానా, అమేజింగ్ అమేజింగ్ బ్రిలియంట్. మూవీ. దట్ ఈస్ ద జానరా విచ్ నాని క్యాన్ క్యాపిటలైజ్ ద మోస్ట్ అండ్ దట్ ఈస్ వాట్ హీస్ ట్రయింగ్ టు డూ. ఎగ్జాక్ట్లీ. అండ్ వై ఇస్ నాట్ ఇన్ కానీ టైర్ వన్? హీ డజంట్ నీడ్ టు బి ఇన్ టైర్ వన్, హీస్ ట్రయింగ్ టు ఎగ్జాక్ట్లీ బీ దేర్ హీ అండ్ వీ కెనాట్ ఆల్సో కాల్ హిమ్ ఎ టైర్ టు హీరో, లైక్ హీ ఈస్ డిఫరెంట్, హీ ఈస్ ఓన్ టైర్, హీస్ నాని టైర్. అంటే ద బెస్ట్ ఇష్టం ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వేర్ ఐ కెన్ పుట్ ఈస్ రవితేజ, లైక్ లెట్స్ సే, బికాస్ రవితేజ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ బ్యాక్ యాక్టర్. వెనకాల ఎవరు కూడా యునో వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరు యునో, హీ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ బై యునో విత్ హిమ్సెల్ఫ్. ఈవెన్ నాని యునో ఐ థింక్ హీ కేమ్ యాజ్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్, యా. డైరెక్టర్ అవుదామని వచ్చి హీ కైండ్ ఆఫ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ పాత్. సో అది నీకు యునో దట్ ఈస్ అ మేజర్ ఒక రకంగా ప్లస్ అనే అనుకోవచ్చు. ఇప్పుడు మేబీ వీళ్ళందరూ ఒక సినిమాతో వెళ్ళిపోయారు అంటే దే హ్యావ్ ఎ హ్యూజ్ బ్యాకప్, వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ అందరూ కూడా దే ఆర్ లైక్ హ్యూజ్ స్టాల్వర్ట్స్ ఇన్ టిఎఫ్ఐ. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ నాని, రైట్? ఆర్ ఈవెన్ ఇప్పుడు రవితేజ ఉన్నాడు, లైక్ వాట్ నాని మైట్ బికమ్ మేబీ. ఇప్పుడు రవితేజ ఎన్ని సినిమాలు చేశాడో మేబీ నాని కూడా అలానే అవుతాడు, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ మచ్ బిగ్గర్ బికాస్ ఇప్పుడున్న ఓటీటీ కానీ లేకపోతే పాన్ ఇండియా కాబట్టి నాని విల్ గో మచ్ మచ్ బిగ్గర్ దాన్ రవితేజ వాట్ హీ డిడ్ ఇన్ హిస్ ప్రైమ్. యాక్చువల్లీ శ్రీకాంత్ తోడేళ్ళ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అని టాక్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ బికాస్ ఆఫ్ దసరా, అండ్ దసరా ఆల్సో వన్ ఫిల్మ్ఫేర్. ఫిల్మ్ఫేర్స్ నౌ. సో బడ్జెట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసేస్తారు సినిమాకి. ఐ డోంట్ నో వెదర్ హీ కెన్ హ్యాండిల్ ఇట్ ఆర్ నాట్. అండ్ యాక్చువల్లీ దసరా వాజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ మూవీ. నాని చాలాసార్లు చెప్పాడు నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలో ఇట్స్ దిస్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ మూవీ అని. వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ నాని యాజ్ ప్రొడ్యూసర్? ఓకే, వెరీ స్మార్ట్ క్వశ్చన్. సో బేసికల్లీ ఇందాకటి నుంచి నాని క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం కదా. ఈజ్ మాట్లాడితేనే అర్థమైపోతూ ఉంటది, ఎక్కడ చూసినా అర్థమైపోతూ ఉంటది. ఈజ్ అ వెరీ హంబల్ సైలెంట్ గాయ్. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, అదైతే నో డౌట్. ఈజ్ వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్. ఈ ఫుల్గా నెపోటిజం ఉన్న ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యి నెట్టుకొస్తున్నాడు వితౌట్ ఎనీ హేటర్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో ఈజ్ డెఫినెట్లీ వెరీ స్మార్ట్. హీ నోస్ వేర్ టు టాక్ అండ్ వేర్ నాట్ టు టాక్. ఎగ్జాక్ట్లీ. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఐ డోంట్ నో దిస్ దట్ కాంట్రవర్షియల్ గై హూ పోక్స్ ఆల్ అన్నెసరీ క్వశ్చన్స్ అండ్ పిసెస్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్, వాడొకడు ఆయనను అడుగుతాడు అన్నమాట నానిని, లైక్ మీ అదేంటి మొన్న వచ్చిన మూవీ ఏంటి, మాస్ మూవీ, సారీ పేరు మర్చిపోయా, ఇప్పుడే దసరా. మాట్లాడు, దసరా మూవీ పుష్ప లాగా 300 crores, 600 crores, 1000 crores కలెక్ట్ చేస్తుందా అంటే ప్రతి మూవీ 300 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేయక్కర్లేదండి. మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ వచ్చి మూవీ హిట్ అయితే చాలు, కొన్ని కొన్ని మూవీస్ జస్ట్ హిట్ అవ్వాలని ఎక్స్పెక్టేషన్స్తో కూడా తీస్తామని చెప్తాడు. ఇండైరెక్ట్లీ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ దట్ హిస్ మూవీస్ లో అతను చేస్తున్నప్పుడు కూడా జస్ట్ ప్రాఫిట్స్ రావాలి, హిట్ యాజ్ ఎ అవ్వాలి మూవీ, ప్రొడ్యూసర్ మంచి మూవీ రావాలి అన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. లైక్ వైజ్ అండ్ తీసిన మూవీస్ కూడా ప్రొడ్యూసర్ లాగా ఆ తీశాడు. ఆ ఇస్ వాల్ పోస్టర్ సినిమా, హ్యూజ్ ఎక్స్పెరిమెంట్ ఆబ్వియస్లీ, తెలుగులో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ నో మూవీ. వన్ కెన్ టచ్ దట్ ఫిల్మ్. యా ఐ మీన్ యాజ్ ఎ ఆబ్వియస్లీ, ప్రొడ్యూసర్ చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి అది. యా అదే కదా, నో బడీ వుడ్ హ్యావ్ టచ్ దట్ మూవీ. ప్రొడ్యూసర్స్, టిపికల్ ప్రొడ్యూసర్, సో ఈ సినిమా పెడితే మాకు డబ్బులు రావు అని అనుకుంటారు. డబ్బులు రావడం కాదు అక్కడ తన గోల్, తెలుగు ఇండస్ట్రీకి డిఫరెంట్ జానరాస్ తోటి బ్లాక్ బస్టర్లు తీసుకురావడం. అండ్ దెన్ అది అగైన్ అనదర్ థింగ్ ఇస్ హీ ఈస్ దట్ పర్సన్ హూ కేమ్ ఫ్రమ్ వెరీ గ్రౌండెడ్ బ్యాక్గ్రౌండ్, రైట్? చాలా చిన్న ఫ్యామిలీ నుంచి మెల్లిమెల్లిగా ఎదుక్కుంటూ 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 వచ్చాడు. సో ఈ అండర్స్టాండ్స్ ద పెయిన్ ఆఫ్ ఎ మిడిల్ క్లాస్ బాయ్ హూ వాంట్స్ టు డూ గుడ్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ. మన పెద్ద సెలబ్రిటీస్ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని నేను చెప్పట్లేదు, కానీ నానికి వాళ్ళతో వచ్చే కనెక్షన్ ఎంతైతే ఉందో అంత పెద్ద సెలబ్రిటీస్కి రాదు, ఎందుకంటే వాళ్ళు రిచెస్ లోనే పుట్టి రిచెస్ లోనే పెరిగారు. యు సీ, ఇఫ్ యు లుక్ ఎట్ ద డైరెక్టర్స్ హీ హాస్ ఇంట్రొడ్యూస్, శైలేష్ కొలను ఇస్ ఆల్సో గోయింగ్ సక్సెస్ఫుల్. బియాండ్ అండ్ ఆల్సో శైలేష్ హిస్ సిస్టర్, కొలను, ఆయన సిస్టర్ ని హీ ఇంట్రొడ్యూస్డ్ విత్ ఎ సిరీస్.
ఐ డోంట్ రిమెంబర్ ద సిరీస్ నేమ్ బట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సిరీస్ గో వాచ్ ఇట్ గైస్ ఐ లైక్ నేను ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ Before we sign off, I think we discussed a lot about Nani so far. ఈ డిస్కషన్ అన్నిట్లలో మేమేం కంక్లూడ్ చేయాలనుకుంటున్నామంటే, మీ అందరికీ తెలిసిందే ఆబ్వియస్లీ, నాని ఈజ్ వన్ ఆఫ్ దోస్ బ్రిలియంట్ యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్. నా దృష్టిలో అయితే ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఆల్ ది మూవీ ఫ్యాన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ హూ సే తెలుగు హీరోస్ డు నాట్ డూ ఎక్స్పెరిమెంటల్ రోల్స్ ఆర్ డు నాట్ డూ మూవీస్ ఇన్ విచ్ ది హీరోస్ లుక్ న్యాచురల్ ఆర్ క్లోజ్ టు పీపుల్. నాని ఈజ్ దట్ ఆన్సర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. తర్వాత నాని బీయింగ్ ఇన్ టైర్ వన్, చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం విజయ్ దేవరకొండ ఎపిసోడ్లో కూడా ఇండైరెక్ట్లీ అదే టచ్ చేసాం, దట్ ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న ఒక పర్సన్ ఒక టైర్ వన్ హీరో లాగా ఎదిగి 1000 crores మార్క్ లాంటి మార్క్స్ టచ్ చేయగలుగుతాడా లేదా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అని చెప్పేసి, విజయ్ ఎపిసోడ్లో విజయ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆన్ ద కాంట్రరీ, నాని ఉన్నాడు హూ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ యాక్టింగ్, హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డూ గ్రేట్ మూవీస్, కానీ తనెందుకు ఆ బడ్జెట్ బడ్జెట్ కానీ కమర్షియలైజేషన్ ఆర్ కలెక్షన్స్లో టైర్ వన్ హీరోస్ని ఎందుకు టచ్ చేయలేకపోతున్నాడు అంటే, బికాస్ హీఈస్ నాట్ రిక్వైర్డ్ టు డూ ఇట్ అనుకుంటు అంతే. లైక్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు కంక్లూడ్. హీఈస్ నాట్ రిక్వైర్డ్ టు డూ దట్. నాట్ ఎవ్రీ మూవీ నీడ్స్ టు బీ దట్ మూవీ విచ్ విల్ కలెక్ట్ 500 crores ఆర్ 1000 crores. అండ్ దెర్ కుడ్ బి ఆల్సో సమ్ కల్ట్ క్లాసిక్స్ విచ్ యా ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్, అండ్ దట్ ఈస్ వాట్ నాని ఈస్ ట్రయింగ్ టు డూ. హీస్ ట్రయింగ్ టు మేక్ మూవీస్ విచ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఈస్ ట్రయింగ్ టు మేక్ హిస్ ఓన్ లీగ్. నాని ఈస్ హిస్ ఓన్ లీగ్. హీ డజంట్ యా నీడ్ టు బి అ టైర్ వన్ ఆర్ అ టైర్ టూ హీరో. డోంట్ నీడ్ టు పుట్ హిమ్ ఇన్ టు ఎనీ కేటగిరీస్. యా అండ్ ఆల్సో ఇఫ్ హీ డస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ శ్రీకాంత్ వడల సినిమా వస్తుంది విచ్ ఇస్ ఏ హై బడ్జెట్ ఫిలిం అగైన్ అండ్ ఇఫ్ హీ కలెక్ట్స్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ హీ కలెక్ట్స్ 500 crores అనుకుందాం ఫర్ విత్ దట్ ఫిలిం బికాస్ హీ ఆల్రెడీ టచ్డ్ 100 crores ఈవెన్ దో హీ విల్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్ Yes, that is 100% true. I So, mean, he will be versatile for sure. he will always continue to be versatile and ఇలాంటి మంచి మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లాస్ట్ 5 ఇయర్స్లోనే 2 ఫర్ ఎవర్ గుర్తుపడే క్లాసిక్స్ వచ్చాయి. ఇంకొక రైట్ బిఫోర్ వి సైన్ ఆఫ్ ఐ వాంట్ టు సే దిస్ స్టేట్మెంట్. ఐ మైట్ గెట్ సమ్ హీట్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్ ఫర్ దిస్, కానీ నాని తీసిన మూవీస్ జస్ట్ ఫింగర్ టిప్స్ మీద క్లాసికల్ లైక్ ఓకే ఎపిక్ మూవీస్ లాగా గుర్తుండిపోయే మూవీస్ చెప్పమంటే, హాయ్ నానా చెప్తా, జెర్సీ చెప్తా, ఎవడే సుబ్రహ్మణ్యం చెప్తా, పిల్ల జమీందార్ చెప్తా. ఓకే, ఈ 4 మూవీస్ తెలుగులో కాకుండా తమిళ్లోనో మలయాళంలోనో వచ్చి ఉంటే కల్ట్ క్లాసిక్స్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరినీ వాటిని తల మీద పెట్టుకుని కూర్చునే వాళ్ళు. తెలుగులో కూడా హిట్ అయ్యాయి కానీ దాని ఎవరు కల్ట్ క్లాసిక్ అనరు. ఇదే మూవీస్ తమిళ్లోనో మలయాళంలోనో వచ్చి ఉంటే, ఓ మన తెలుగు వాళ్ళకి ఇలాంటి మూవీస్ తీయడం రాదు, తమిళ వాళ్ళు నేషనల్ మూవీస్ తీస్తారు, కల్ట్ క్లాసిక్ మూవీస్ తీస్తారు అని చెప్పేసి తెగ పొగుడతారు. కష్టపడి మన తెలుగులో ఎవరైనా అలాంటి మూవీస్ తీస్తే పట్టించుకోరు. అంటే సుందరానికి ఫ్లాప్ అయింది. అదే మూవీ మలయాళంలో వచ్చి ఉంటే తల మీద పెట్టుకొని బ్లాక్బస్టర్ దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. అదే మూవీ హైదరాబాద్ బేస్డ్ మలయాళం మూవీ వచ్చింది మొన్న ప్రేమలు, అది బ్లాక్ ప్రేమలు బస్టర్ అయింది. కానీ అంటే సుందరానికి కావలేదు. దట్ మన అవలేదు తెలుగు వాళ్ళకి ఒక బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట, సామెత, పొరిగింటి పుల్లగూర రుచక్కువ అని చెప్పేసి వెతుక్కొని వెతుక్కొని దూరపు పక్క కొండల నునుపు దూరపు కొండలు నునుపు. పర్ఫెక్ట్, మన తెలుగు వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. వెతుక్కొని వెతుక్కొని వేరే లాంగ్వేజ్ సినిమాలు తీసుకొచ్చి కల్ట్ క్లాసిక్లు అంటారు, కానీ మన తెలుగులో మంచి సినిమాలు తీస్తే ఎవరు చూడరు. చూడు అండ్ ఇంకొకటి బిఫోర్ వి సైన్ ఆఫ్, ఐ వాంట్ టు ఆస్క్ బోత్ ఆఫ్ యూ వన్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఆడియన్స్ ఈ ఎపిసోడ్ చూస్తున్నా మీకు కూడా ఈ క్వశ్చన్. ఇప్పటివరకు నాని చాలా మూవీస్ చేస్తాడు, మేము ఆల్రెడీ బ్రీఫ్లీ టచ్ చేసాం, దట్ తను చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో సిమిలర్ లుక్ ఉంది. మొన్న శ్యామ్ సింగర్ రాయ్ నుంచి కొంచెం లుక్స్ మార్చడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి, ఫ్యూచర్లో నాని ఒక ఈ కైండ్ ఆఫ్ గెటప్లో ఈ కైండ్ ఆఫ్ రోల్లో చూడాలనుంది అని మీకు అనిపిస్తున్న మూవీ ఏంటో చెప్పండి సాయి, స్వీట్ అండ్ షార్ట్ లైఫ్. యాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఆర్మీ లుక్ యాజ్ ఎ సోల్జర్ కైండ్ ఆఫ్ చూద్దాం అనుకుంటున్నా అండ్ ఆల్సో ఐ హావ్ రిటర్న్ సంథింగ్ లైక్ దాట్ ఫర్ హిమ్ ఓకే, నైస్ ఇఫ్ హీ వాచెస్ ప్లీజ్ ఇన్వైట్ మీ ఐఎమ్ రెడీ టు టెల్ ఏ ఐఎమ్ రెడీ టు డిస్కస్ నైస్ బ్రో. యా సో నువ్వు నేను నానితో యాజ్ యూ నో వర్సటైల్ కాబట్టి మేబీ సంథింగ్ లైక్ ప్లేయింగ్ విత్ ద మైండ్ ఒక
యునో సంథింగ్ లైక్ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ యాడ్ చేసి, లైక్ లెట్స్ సే వన్ డే షట్టర్ ఇది ఐలాండ్ నేను హైస్ లాంటిది. స్కూల్, యా, అది పర్ఫెక్ట్ టూ పర్ఫెక్ట్ కాంప్లెక్స్ పర్ఫెక్ట్. అవుతుంది బట్ అంత గొప్పది కాదు. హీ కెన్ డూ ఇట్, హీ కెన్ డూ ఇట్. యా తీసే వాళ్ళు ఉండాలి కదా, హీ కెన్ డూ ఇట్ బట్ యాక్చువల్లీ అంటే సుందరానికి లైక్ బికాస్ ఆఫ్ దట్ స్క్రీన్ ప్లే హీ క్యాన్ కమ్ అండర్ దట్ కైండ్ బట్ అంటే యా యా ఫైన్ యా నైస్ నైస్. సో నాకు నాకు ఎలాంటి మూవీ చూడాలని ఉంది అంటే ఎనీ హిస్టారిక్ క్యారెక్టర్ కింగ్స్ లాగా, దాంట్లో ఫైట్ చేసి వారియర్ లాగా ఇఫ్ పాసిబుల్ వారియర్ రోల్, బట్ ఎట్లీస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ ఎన్ హిస్టారిక్ రోల్ వేర్ హీ లుక్స్ లైక్ ఎ కింగ్. ఐ వాంట్ సీ ఎలా చేస్తాడు. ఇంకా హిస్టారిక్ లుక్స్లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో లిటిల్ ఫింగర్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, వాడు ఉంటాడు అందరికి పుల్లలు పెట్టి గొడవ పెడతా ఉంటాడు, మైండ్ గేమ్. సిమిలర్ టు శకుని మన ఇండియన్ హిస్టరీ. సో అలాంటి ఒక క్యారెక్టర్ మీద మూవీ తీసి అదే మెయిన్ రోల్ అయితే ఆ రోల్ నాని చేయాలి. దట్స్ మై గోల్ ఆర్ డ్రీమ్. ఐ వాంట్ మేబీ ఐ నేనే ఆల్సో రాస్తాను వాంటెడ్ ఇలాంటి టు స్క్రిప్ట్. సీ హిమ్ లైక్ జోకర్ జోకర్ లైక్ జోకర్ ఇంట్రెస్టింగ్. జోకర్ ఐ నో, ఐ లైక్ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్ వాట్ యూ క్రిస్టోఫర్ మీన్. నోలన్స్ జోకర్, ఐ నో, డార్క్ ఐ నైట్స్ అండర్స్టాండ్. జోకర్ మేబీ అలాంటి స్క్రిప్ట్ తెలుగులో వస్తే మేబీ అయ్యి ఉండొచ్చు, చూద్దాం. అండ్ లైక్ లైక్ కైండ్ ఆఫ్ హైస్ట్ లైక్ జోకర్ తోని, లైక్ ఇఫ్ హీ డస్ కైండ్ ఆఫ్ హైస్ట్ మూవీ ఐ జస్ట్ వాంట్ టు సీ హిమ్ ఇన్ ఇట్ బికాస్ దాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ హీ కెన్ పుల్ ఆఫ్ మ్యాన్ ఫర్ షూర్. నాని ఫ్యాన్స్ ఇవన్నీ చూస్తుంటే పంపియండి, మేమందరం డైరెక్టర్సే, మేము స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాం అన్నమాట. హోప్ఫుల్లీ వన్ డే నాని మమ్మల్ని చూసి మీకు కూడా తనతో వర్క్ చేస్తామని హోప్ఫుల్లీ వెయిట్ చేస్తున్నాం. ఆడియన్స్ ప్లీజ్ కామెంట్ డౌన్ వాట్ మూవీ యూ వాంట్ టు సీ నాని ఇన్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ వాంట్ టు సీ హిమ్ ఇన్. ఫర్ నౌ వి ఆర్ సైనింగ్ ఆఫ్ గైస్, థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకు బిరుగు. బై బై గైస్. బాయ్ బాయ్ బాయ్.